శ్రీ సడ్లపల్లె చిదంబరరెడ్డి గారి మట్టి మొగ్గలు కథా సంపుటి నుండి పశువులు కథ రచన శ్రీ సడ్లపల్లె చిదంబర్రెడ్డి వినిపిస్తున్నవారు పప్పు భోగారావు కడుపు నిండిపోయినా ముక్కుతాడు పట్టుకుని చొప్ప అగిశాకు బలవంతంగా తినిపిస్తూ ఇలా మేపుతున్నారో అర్థం కాలేదు అది చాలక మరో గంటకు ఉలవనోకు తింటే గానీ నీరు తాగించరు కండలు పెరిగి వచ్చిన నాకు శరీరమంతా రుద్దుతూ రోజూ వేడి నీటితో స్నానం చేయిస్తారు పని పాటు లేక బతుక్కు సార్థకం లేక భూమికి బరువుగా ఆంబోతుల జీవించడం నాకేమాత్రం ఇష్టం లేదు అందుకే కొమ్ములతో కుమ్మేసి ఎటైనా పారిపోదామని చాలాసార్లు అనుకున్నాను కానీ ద్రోహం చెయ్యలేక నిగ్రహించుకున్నాను ఏమైతే ఏమి ఒకరోజు ఏమన్నా ఇస్తావు అని ఎవరో యజమాని అడిగారు ఇక్కడ అమ్మేది లేదన్నా రేపే సుబ్రాయణ పరసకు తోలుతున్నా అని యజమాని అనడంతో నా జీవితంలో కూడా మార్పు వస్తుందని సంతోషించాను పగలైతే ఎండలని ఆ రోజు రాత్రి నా కాళ్ళు ముఖము కడిగి పసుపు కుంకుమ పెట్టి టెంకాయ కొట్టి స్వామి రామ మాకు దండిగ దుడ్డు రావాలప్పా అని పూజ చేసి సాగనంపింది మా యజమానమ్మ పొద్దుబుట్టి బార్యడెక్కేసరికి పరసకు చేరుకున్నాం అక్కడి సందడిని రకరకాల కుర్రలను వాటికి అలంకరించిన రంగుల బురిఖీలను గంటలను గజ్జెలను కొమ్ముకుప్పలను రిబ్బలను చూసి నాకు మతిపోయినంత పని అయ్యింది కనుచూపు మేర ఎటు చూసినా నాకన్న నింపుగా బలిసిన జీవులే యజమాని నన్ను చెట్టు నీడలో కట్టేస్తూనే జనం గుంపులు గుంపులుగా రాసాగారు నా శరీరాన్ని ముఖాన్ని తోకను ఏవేవో మచ్చలు సుడులు పేర్లు చెప్పి అంగుళమంగళము పరీక్షించారు వాళ్లలో వాళ్లే చేతులు దగ్గరికి చేర్చి వేళ్లు కనబడకుండా వాటిపై రుమాలు కప్పి చాలాసేపు బేరమాడారు నోట్ లెక్క పెట్టుకుని మా యజమాని వెళ్ళిపోతూనే నేను వేరే వారికి అమ్ముడైనట్లు తెలిసింది సాయంకాలానికి ఇంకో కుర్రను తెచ్చి నా చేతలో కట్టేశారు ఆ వచ్చిన మిత్రుడైతే చెవులు రిక్కించి కళ్ళు వెడల్పు చేసి వింతగా నా వైపు చూడసాగాడు ఎందుకలా చూస్తావన్నట్లు నేను తలాడించి దగ్గరగా చేరి మెల్లగా గంగడోలను మూపురాని స్పృశించాను మొదట్లో కొంత భయపడినట్టు తోచినా మరలా మెల్లగా దగ్గరికి జరిగి నన్ను కూడా ప్రేమగా నాలుగుతో స్పృశించాడు క్షణంలో ఇద్దరూ మూతులు దగ్గర చేర్చి నాలుగులు తగిలించి శ్వాసగ్రహించి జాత అయ్యాము అంతలో మమ్ము దగ్గరలోని ఇసుగువాగులోకి తోలికిపోయారు ఎందుకని అనుకుంటుండగానే గడ్డం పెంచిన ఒక బోడిగుండా స్వామి నా వీపుమీద నుంచి కడుపు కిందగా మోకును పోనిచ్చి మరో తాడును నా ముందరి కాలిగెట్టకు తగిలించి ఒక పక్కకి లాగాడు ఆ వ్యక్తి ముందు నా శక్తి చాలక నిలబడ్డం చేతగాక దభీమని ఇసుకలో పడిపోయాను కిందపడ్డ నన్ను ఐదారు మంది చుట్టుముట్టి నా నాలుగు కాళ్లు కట్టిపడేశారు ముకుతాడునూ కొమ్ములను ఒడిసిపట్టుకుని కదలకుండా చేశారు నన్నేమో చేస్తారని భయంతో గుండెలాగినంత పనయింది అంతలో మంచినాడాలకుట్టన్నా హిందూపురం అంటే దగ్గరలేదు రోడ్డుకు తట్టుకోవాలా అంటున్నాడు యజమాని ఏమన్నా అట్లంటావు ఈ లాలాల అమీర్ అంటే నలభై మైళ్ళ నుంచి రైతులు ఎదుక్కుని రావాల అంటూ ఏవేవో కబుర్లాడుతూ నాలుగు కాళ్లకు ఇనుపు మేకలు దగ్గొట్టి నన్ను వదిలేశారు తొందరపాటుతో గదా నా కాళ్ళు నేల మీదనే అన్నిట్లు లేవు కదిపి నడవబోతే పడిపోతానేమో అని భయమేసింది అయితే యజమాని బలవంతంగా అటు ఇటు నడిపించి నా భయాన్ని పోగొట్టాడు నా జతగానికి కూడా నాలాగే చేశారు అయితే అతడు నానా రభస చేసి మేకలు దగ్గొట్టే అప్పుడు అంబా అని అరిచాడు చీకటి పడుతుందనగా ప్రయాణమయ్యాం రాత్రంతా నడిచి మరుసటి రోజు ఉదయం పల్లెకి చేరుకున్నాం ఒళ్ళు కడిగి పూజలు చేసి కొమ్ములకు పూలు చుట్టి ముసరు నీళ్లు మీదికి చల్లి దిష్టి తీసి ఇంట్లోకి నడిపించారు బెరుకగా ముందరికాలు ఎత్తి గడప తాటుపోయిన నన్ను ముక్కుతాడు పట్టి నిలదీశారు ఒరే ఇది ఎడమకాలు మొదలుపెట్టే రకంగా ఉంది మరో ఎద్దును వదలండి అని ఎవరు అరిచారు నన్ను వెనక్కి నెట్టి మిత్రుల్ని లోపలికి నడిపించారు మొదటిసారిగా మమ్మ బండికి కట్టి ఇంట్లో అందరూ పొలాల దాకా అలా షికారుకు వెళ్ళొచ్చి గడ్డివామి కట్టేశారు ఏమప్ప కొండరెడ్డి మేత నీళ్ళు ఎదిగించేకి శాతగాక రైతులంతా ఎద్దులు అమ్ముకుని ట్రాక్టర్లతో సాధ్యాలు చేస్తా ఉంటే ఇంట్లో ఉండే దుడ్లన్నీ పోసి వీటిని మెడకేసుకొచ్చిండావు అని ఒక రైతు మా యజమానితో అన్నాడు దానికి మా యజమాని అందరూ అట్లనుకునే బంగారు అట్లా ఎద్దులు చేతిని నాశనం చేసిరి పంటలకి పశువులు ఎరువులు లేకుండా అయిపాయా ఫ్యాక్టరీలు ఇడుస్తూ ఉండే గబ్బు సాల్దని టాక్టర్ల పొగ నిండి గాలంతా చెడిపాయ సీమెరువులేసి పండిచ్చే తిండి గింజలు రుసే మారిపాయే నాలుగు దుడ్లు సంపాదించేది నేర్చుకొని ఆరోగ్యాలు పాడు చేసుకొని కుచ్చే డాక్టర్లకు బతికిస్తూ ఉండారు అన్నాడు నువ్వు చెప్పేది ఇంట ఉంటే మన బతుకులు మనమే పాడు చేసుకుంటా ఉండవేమో అనిపిస్తూ ఉంది ఇది అందరూ తెలుసుకోవాలి కదా నీ ఒగనికి గాలిని జనాల్ని సరిచేసి అవుతుందా యాడన్నాను అని మారతా ఉండే కాలం గురించి మనుష్యుల దుర్బుద్ధి గురించి చాలాసేపు మాట్లాడారు రైతులంటే పల్లెటూరి అనాగరికులని అందరూ అనుకోవచ్చు కానీ కొండారెడ్డిని చూస్తే నాకు మొక్కయాలనిపించేది రాత్రి మెలకువైతే చాలు కొట్టంలోకి వచ్చి మా ముందు ఇంత మేత వేసి గంజునంత దూరం నూకేవాడు ఐదు గంటలకే మడక కట్టి మేడిపట్టి దున్నేవాడు అతని కింద పనిచేయడం అంటే అది ఒక శ్రమగా కాక జీవనక్రియగా అనిపించేది తొమ్మిది గంటలకు యజమానురాలు సంగటి అంపతేస్తే మా ఇద్దరికి చెరువు రాగి ముద్ద తినిపించు కానీ తాను భోంచేసేవాడు కాదు ఒంటిగంటకి హిందూపురంలో సైరన్ కోత వినిపిస్తూనే మమ్మ కాడి నుంచి విప్పి బోరింగ్ దగ్గర చల్లని నీళ్లతో మామిడి చెట్ల నీడలో పచ్చని ఆగిసాగి తినిపించేవాడు తట్టి నెత్తిమీదకెత్తుకొని వంకలు వాగులు తిరిగి సాయంకాలం దాకా పేడ సేకరించి దిబ్బకు మోసేవాడు పంటలకు పచ్చాకులు ఎరువులు ఏటిలోని వండు మన్ను తప్ప ఎరువులు వాడేవాడు కాదు రెండేళ్లు వరుసగా వానపడలేదు విత్తిన గింజలు మొలవలేదు వావిలో గడ్డి తరిగిపోయింది అక్కడింతా ఇక్కడింతా తెచ్చి యజమాని మా ఆకలి తీరుస్తున్నాడు ముంగారి మూగదాని మాదిరి పాయే ఉబ్బకాత్రి ఊసూరు మనిపించే ఉత్తర చూచి ఎత్తరు గంప అని మన పెద్దోళ్ళు ఊరికే అనలేదు సేద్యాలు లేకున్నప్పుడు ఈ ఎద్దరు కట్టుకుని ఏం చెయ్యాలా సంతకి తోలి అమ్మీపారేయకూడదేమప్పా అన్నారు యజమానితో తోడు రైతులు అప్పుడు కొండారెడ్డి మా ఒళ్ళు నివురుతూ పిడితలు గోమార్లు పట్టి చంపుతున్నాడు పారతో ఎండుకోసం చెక్కొచ్చుగా నా ఎద్దుల్ని సాగుతాగాని కన్నబిడ్డల మాదిరిండే వీటిని ఈ కరువు కాలంలో అమ్మితే అది సేరేది రైతు చేతి కాదు కటికి రోని అంగడికి అన్నాడు మాపై అతని కొన్న వాత్సల్యానికి ఆనందం పొంగుకొచ్చింది అయినా ఆ ఆనందాన్ని మాటలతో వ్యక్తం చేసే భాగ్యానికి నోచుకోకపోయి అతని చేతులను కాళ్లను నాలుగుతో మూగగా స్పృశిస్తూ ఉండిపోయాను అంతలో యజమానురాలు అక్కడికి వచ్చింది పొద్దున కొటిపు నుండి కాణగిత్తల సాయబు వచ్చిండే మా అయ్యవాళ్ళకి ఈసారి పంటలు బాగా పండిన వంట బండి కట్టుకుపోయి గడ్డి తీసుకురాకూడదా అని పురమాయించింది కొండారెడ్డి మారు మాట్లాడలేదు బండికి పలుపులు పలకలు మోకులు సిద్ధం చేసి తెల్లవారుతూనే కుడిత నీరు తాగించి మాతో బయలుదేరాడు కడుపు నిండా తిని చాన్నాళ్ళయింది ఎప్పుడు ఊరిచేరి కరువుతీరా తిందామా అని ఆశగా ఉంది అయినా నడవడానికి శక్తి చాలడం లేదు ఎండకు నోట్లో నురుగులు కారుతున్నాయి నొగల మీద కూర్చున్న కొండారెడ్డి నిస్పృహతో ఆకాశం కేసి చూస్తున్నాడు అంతలో రైలు రోడ్డు ఎదురైంది తొందరగా దాటండి అన్నట్టు యజమాని తోకలు ముట్టి హెచ్చరిస్తున్నాడు శక్తిని కూడ కోడ తీసుకుని ఇనుప కంబీలు దాటగలిగాను నా జతగాడు కాస్త తటపటాయించి అడుగు వేసినట్లున్నాడు రైలు పట్టాల మధ్య ముందర కాలిగేట ఇరుక్కుంది లాగడానికి ఏమయ్య ఆతను పడుతూ భయంతో బెదురుతున్నాడు యజమాని బండి దిగి కాలు పట్టి బయటికి లాగే ప్రయత్నం చేశాడు అంతలో రైలు కూత వినపడింది యజమానికి ఒళ్లంతా చెమట్లు పట్టాయి ఏం చేయాలో పాలుపోక చుట్టూ చూశాడు నిర్మానుష్యంగా ఉంది నా మెడకు తగిలించిన పలుపుతాడు క్షణాలను తొలగించాడు బండిని వేరుచేసి భుజం మీద మోస్తూ దూరంగా నెట్టాడు అదే బండికి నన్ను బిగదీశాడు రైలు మాత్రం ధూమకేతువులా దూసుకొస్తూనే ఉంది భయంతో చచ్చిపోతూ యజమాని కాలు పట్టి లాగుతూనే ఉన్నాడు మిత్రుడు బెదిరిపోయి వలలో కాలు ఇరుక్కున్న కుందేల్లా అల్లా తల్లడిల్లుతున్నాడు ఇద్దరు ప్రయత్నాల్ని వమ్ము చేస్తూ రైలు మీది మీదికి వస్తూనే ఉంది తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్న యజమాని నా కష్టాన్ని సగం పంచుకుని శ్రమించే నేస్తం ఇద్దరు కళ్ల ముందే పరమ ఘోరంగా ప్రాణాలు వదలడాన్ని గుడ్లప్పకించి చూడవలసిన స్థితిలో ఓ ఆసామి పడుతూ లేస్తూ ఆపత్ బాంధవుడిలా పరిగెత్తుకొచ్చి యజమానిని తన రెండు చేతులతోనూ పొదివి పట్టి పట్టాల మీద నుంచి లాగిపారేశాడు అయితే అదే క్షణంలో రక్తము గాలి కలగలిపి నింపిన రబ్బర్ తిత్తిని బలమైన చేతులు పగలగొట్టినట్లు ఆకాశంలో ఎగిరే ఒంటరి పక్షిని గ్రహచకలను కచిగా ఢీకొట్టినట్లు ధూమశకటం నా మిత్రుణ్ణి గుద్దిపారేసింది అంబా అన్న చావు కేకతోనూ చెల్లా చెదురుగా పడిన రక్త మాంసాలతోనూ ఆదరా బాదరాగా ఐదు ఎనుంపోతులను బలి కోరు తిన్న మారెమ్మ దేవత ఒంటికి పడక వాంతి చేసుకున్నట్లు అయిపోయింది ఆ ప్రాంతమంతా చినుకులు లేక దుమ్ము రేగి ఎడారిగా మారిన నేల మిత్రుడి రక్త మాంసాలతో తడిసి క్షామ రాక్షస నుదుటి మీద వికృతంగా పూచిన కుంకుమలాగా అగుపించడంతో నా తల తిరిగిపోయింది ఆ విషాదాన్ని చూడలేక కసికొద్దీ కాళ్ళు విరిగిపోయేలాగా భూమి బద్దలయ్యేలాగా ఎటైనా పారిపోదామని కదలబోయాను గాని నా బందీ బతుకుని గుర్తు చేస్తూ ముక్తాడు మాడులోని ఆలోచన నరాన్ని చిదివి పారేసింది ఈ భయంకర సంఘటనతో నాలో రేగిన ఆలోచన తీవ్రతను నోరారా చెప్పిగాని కళ్లారా ఏడ్చిగాని వ్యక్తం చేయలేని పరమ నికృష్ట మూగ బతుకునాది ఆ రకంగా మా యజమాని ఎంతో మేలు అయ్యో నేనెట్ల బతకల్లప్పా కన్న కొడుకు మాదిరి పనిచేసిన మూగజీవం కండ్ల ముందునే తునకలైపాయనే మా బాయిలో పడల్లప్పా దేవుడా అంటూ దుమ్ములో పడి పొర్లి పొర్లి ఏడుస్తున్నాడు రెండు చేతులతోనూ ఎదపై కొట్టుకుంటూ తనలోని వేదనంతా వెళ్లగక్కడానికి ప్రయత్నిస్తున్నాడు దానికి ఆసామి ఓదారుస్తూ ఏడిస్తే మాత్రం సచ్చినెత్తు తిరిగి వస్తుందా తగిలిన కాలికి తగులుతుంది రైతు బతికంటేనే కష్టాలు కొలిమి అంటూ సముదాయించి నన్ను బండిని ఇంటికి చేర్చాడు విషయం తెలిసిన ఇరుగు పొరుగు వారంతా వచ్చి సానుభూతి తెలిపి ఓదారుస్తున్నారు కానీ అతను మాత్రం చాలా డీలా పడిపోయాడు జ్వరంతో అల్లాడిపోయాడు అయ్యో నా చెయ్యి తెగిపోయింది భుజం విరిగిపోయింది ఈ సేజి మెట్ల చేత్తు అప్పులెట్ల తీరుస్తూ పెండ్లమి బిడ్డలని ఎట్లా సాకుదు అని పదే పదే పలవరిస్తున్నాడు ఈ స్థితిలో నా ఆకలి పడిపోయింది దానికి తోడు నన్ను పలకరించే నాధురే కరువయ్యాడు ఎన్ని మందులిచ్చినా యజమాని పరిస్థితి కుదరపడలేదు బంధువులు మిత్రులు వచ్చిపోతూ ఒకరోజు ఎద్దు వచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ బాగుండాలంటారు ఎద్దులు ఎదురు ముహూర్తంలో తెచ్చాడో కొండారెడ్డి అతనికి దరిద్రం అంటుకుంది ఈ ఒంటి ఎత్తుని ఎవరికైనా అమ్మేడేమో మంచిది అన్నారు ఎముకలు విరబోసుకుని నిలబడ్డ నన్ను చూసి స్పృహలో ఉంటే ఆ మాటలకు కొండారెడ్డి ఎలా స్పందించేవాడో కానీ అతని తరఫు వారు నన్ను బేరానికి పెట్టి రైతుకు పట్టిన శని తరిమి కొట్టినట్టు చేతులు తెలుపుకున్నారు నన్ను కొన్న ఆ సామి కదలికలు ముఖము చూపులు గమనిస్తూనే నాకు భయం వేసింది అతడు ఘాటి నుండి నన్ను విప్పే సమయానికి దప్పికతో నోరు ఆరుకుపోతూ ఉంది నీరు తాగుతావును ఆత్రంగా కుడితివైపు నడవబోయాను వెండి విరిగేలాగా ఎముకలు గూడు అదిరేలాగా చేతిలోని కానుకబర్రతో బర్రతో మని చరిచాడు బయటికి నడవమన్నట్టు నా పట్టి పట్టిలాగాడు కడుపులోని పేగులు తెగినట్లు ఎముకలు చిట్టినట్టయి కనుగోడ్ల నుండి గిర్రుని నీరు కారేయి దప్పిక తీర్చుకోలేక బాధను భరించలేక నిస్సహాయంగా నోరు తెరిచి నాలుగు వేళ్ళ అతన్ని అనుసరించాను కొంత దూరం వెళ్ళాక మరికొన్ని ఎద్దులు ఆవులు ఎనువులు తెచ్చి నా మెడకు అటు ఇటు పెనవేసి కట్టారు మంటలు కురిసే మధ్యాహ్న పెండలో కంకరతీల రోడ్డులో ఒకరి మీద ఒకరు పడి నలిగిపోతూ నడుస్తున్నాం ఇట్లా నడిస్తే గోరంట్ల సంతకు చేరినట్లే ఉంది అని గొనుక్కుంటూ మా వీపులు విరగ్గొడుతున్నాడు చర్మం వాతలు పడుతూ ఉంది శక్తి చాలక కాళ్ళు ఈడ్చి నడవడంతో గిట్టల నుండి రక్తం ధారలుగా కారిపోతూ ఉంది భగవాన్ ఏమిటి జీవహింస కోడ వయసులో ఉన్నప్పుడు మనుషులు ఇంత పశువులని తెలిసి ఉంటే బంధాలు తెంచుకొని కనిపించిన ప్రతి నరకిరాతకుడిని వాడితేరిన కొమ్మలతో చీరి పారేసి ఉందను అప్పుడు సాధుజీవులైన రైతులు మాత్రమే తెలిసి మనుషులంతా మంచివారనే భ్రమల్లో ములిగిపోయాను ఇప్పుడు నడవడానికి శక్తి లేదు మమ్మ నమ్ముకున్న రైతు దీనస్థితి ఊహించడానికి బతుకు చాలదు ఈ నీచ నికృష్ట అనిర్వచనీయ అసహ్య అనూహ్య పైన ఇంకా ఎంతసేపని ఎంత బరువని నాలో నేను అంగలారుస్తున్నంతలో ఒక వాగు గట్టులో నిలదీశారు అప్పటికే అక్కడ నాలుగు కాళ్ళు కట్టి బస్తాల్లా ఉంచిన దూడలున్నాయి ప్రాణాలు కళ్ళలో నిలుపుకుని ఊపిరిని గొంతుల్లో దాచుకుని బిక్కుబిక్కుముంటూ దిక్కులు చూస్తున్న ముసలి ముతగా జీవులున్నాయి వాగులో వేనగు నిలబడి ఉంది ఒక్కొక్క దాన్నే బలవంతంగా అందులో ఎక్కిస్తున్నారు నా మనస్సేదో కీడిశంకించింది ఇక నిగ్రహించదలుచుకోలేదు తాడు విప్పి నన్ను వ్యాన్లో తోయడానికి వచ్చిన పశువును నిలువున చించి పారేయాలని శక్తిని అంతా కూడ తీసుకుని తలను ముందుకు వంచానో లేదో వెనక నుండి పడిన పిడుగు వంటి దెబ్బతో గుండెల్లో గుణపం దిగినట్లయింది మెదడంతా చిద్రమైనట్లు తల రెండు ముక్కలైనట్లు కొమ్ము పిఠీల్ని విరిగి నేలపడింది భూమండలం గిర్రును తిరిగి కళ్ళు బయర్లు కమ్మాయి మనస్సులోని బాధంతా బడబానలలాగా ఉప్పొంగినట్లు తల నుండి కళ్ళ మీదుగా రక్తం ముక్కులోనికి జారి వస్తూ ఉంటే నాలుగుతో బొట్టు బొట్టు అందుకునే దాహంతో తప్పించిపోతున్న గొంతును తడుపుకోవాల్సిన దుర్ దుర్భర దుస్థితి ఆ స్థితిలోనే నన్ను వ్యాన్లోనికి వస్తువులా లాగి కదలకుండా ముకుతావుడి ఎగబీకి కంబి కట్టేశారు డోరు వేసి బస్తాల్లా కట్టిన తోడలను నా మీదికి విసిరి విసిరి కుక్కారు వ్యాను బయలుదేరి వేగం పుంజుకుంది ప్రయాణంలోని కుదుపులను మీద పడి ఉన్న భారాన్ని మోయడం నాకు సాధ్యపడలేదు నడుం విరిగి కాళ్ళు వంగి అలాగే ఒరిగిపోయాను ముక్కుతాడుకు వేలాడబడ్డంతో ముక్కు దూలం ఉరితాడు కోరల్లో ఊపిరిలా పుట్టుక్కుని తెగిపోయింది తలనుండి కారుతున్న రక్తం కనుగుడ్ల మీద గడ్డకట్టుకుపోవడంతో చుట్టూరా శూన్యం ఆవరించింది శ్వాసించలేని ఆక్రోశించలేని అతి అసహ్యపు ప్రయాణం ఇంకా ఎంతసేపని దేన్ని సాధించాలని అయ్యో నరనర నుంచి లాగి చివరగా వ్యక్తీకరించడానికి ప్రయత్నించే వేదనలన్నీ రోదనలన్నీ శ్వాసలోనే చితికిపోతూ చివరి మూల్గుగా చావుగా నిశ్శబ్దంగా నిష్క్రమిస్తూ మీరింతవరకు పశువులు కథ విన్నారు రచన శ్రీ సడ్లపల్లె చిదంబర రెడ్డి వినిపించిన వారు పప్పు భోగారావు బహుమతి పొందిన ఈ రచనా కాలం పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती